రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి టీఆర్టీ ఇప్పట్లో లేనట్టే అని చెప్పేసి మనకు ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది. అంటే టీచర్ పోస్టుల భర్తీకి అసెంబ్లీ ఎన్నికలకు లంక పెడుతున్నటువంటి ప్రభుత్వం 6 నెలల క్రితమే హడావుడిగా ఉపాధ్యాయ అంటే పరీక్ష అంటే నియామకాలు చేపడుతున్నాము, టీచర్ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపడుతున్నామని చెబుతూ 6 నెలల క్రితమే హడావుడిగా టెట్టు నిర్వహించినటువంటి సర్కారు టీఆర్టీ విషయాన్ని మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. కోల్డ్ స్టోరేజీలోనే రిక్రూట్మెంట్ ప్రక్రియ తొందర ఎందుకంటున్న ప్రభుత్వం, ఎలక్షన్స్లో లబ్ధి పొందేందుకు ప్లాన్, రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టీఆర్టీ ప్రక్రియ ఇప్పట్లో చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. దీనిని ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెట్టినట్టు తెలిసింది. ఎన్నికల సమయంలోనే నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనివల్ల ఎలక్షన్స్లో లబ్ధి పొందే ఛాన్స్ ఉందని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. టీచర్ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపడుతున్నామని చెబుతూ 6 నెలల క్రితమే హడావుడిగా టెట్టు నిర్వహించిన సర్కారు టీఆర్టీ విషయాన్ని మాత్రం ఆటకెక్కించింది. సో మిత్రులారా, మరి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇప్పట్లో అయితే లేనట్టుగానే కనబడుతూ ఉన్నది. అన్ని నియామక పరీక్షల అంటే నియామకాల గురించి మనకు ఆర్థిక శాఖ కానీ, ఇప్పుడు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఇలాంటి పోస్టుల గురించి అయితే చాలా తొందరగా గవర్నమెంట్ చాలా చాకచక్యంగా ముందు చూపుతోనైతే ఆమోదం తెలిపి నియామకాలు అయితే చేపట్టడం అయితే జరుగుతుంది, ప్రాసెస్ అయితే జరుగుతుంది అది. కానీ టీచర్ ఉపాధ్యాయులకు, టీచర్ పోస్టులకు సంబంధించి మరి ప్రక్రియ మాత్రం ఎక్కడ కూడా మరి మనకు చేపడుతున్నట్టుగైతే కనపడట్లేదు. కానీ గురుకుల నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మనకు ఈ డిసెంబర్లోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. మరి అందుకోసం అయితే ప్రిపేర్ కాండి. ఏది ఏమైనా కానీ ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలి అని అనుకునేటువంటి మిత్రులందరూ కూడా ప్రిపరేషన్లో మాత్రం ఉండండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎప్పుడైనా ఒకసారి రావాల్సిందే, ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు మీరు మీ యొక్క శ్రమని నమ్ముకోండి, ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. ఆల్ ద బెస్ట్.